మరొక రెసిపీతో మీ ముందు వచ్చేసాం. మీకు యాడ్ పవన్ కుమార్ బ్లాగ్స్ లో దీని పేరు అంటే ఫ్రూట్ కేక్. ఈరోజు ఫాదర్స్ డే స్పెషల్ కదండి, దానికోసమే మనం ఫ్రూట్ కేక్ చేసుకున్నాం. ఫ్రూట్ కేక్ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన పదార్థాలు 3 eggs, టాప్ వాటర్ కింద వాష్ చేసి తీసుకోవాలి, మైదా పిండి, షుగర్ లావుగా ఉండేది కాకుండా కొద్దిగా సన్నగా ఉండే షుగర్ని తీసుకోవాలి. అది బీట్ చేసేటప్పుడు మెల్ట్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. బటర్, దీనిలో అన్సాల్టెడ్ బటర్ని తీసుకోవాలి, సాల్టెడ్ బటర్ కూడా ఉంటుంది కానీ కేక్ ప్రిపేర్ చేయడానికి అన్సాల్టెడ్ బటర్ కావాలి. బేకింగ్ పౌడర్, ఇవి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. పైనాపిల్ ఎసెన్స్, ఏ ఎసెన్స్ అయినా తీసుకోవచ్చు, వెనీలా కానీ మిక్స్డ్ ఫ్రూట్ కానీ అది మన చాయిస్. నేను ఇక్కడ పైనాపిల్ ఎసెన్స్ తీసుకున్నాను. డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, ఎండు నల్ల ద్రాక్ష, బాదం పప్పు, చెర్రీస్, పిస్తా పప్పు, ఎండిన ఎల్లో ద్రాక్ష. డ్రై ఫ్రూట్స్ ఏమైనా తీసుకోవచ్చు, అది మన చాయిస్. ఆ నల్ల ద్రాక్షలో సీడ్స్ లేని నల్ల ద్రాక్షను తీసుకోవాలి. ఇవి టూటీ ఫ్రూటీ, ఇవి కూడా సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ఇవి వేయడం వల్ల కేక్ కలర్ఫుల్గా ఉంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. ఇవి డ్రైడ్ మిక్స్డ్ ఫ్రూట్స్, దీనిలో రెడ్ బెర్రీస్, బ్లాక్ బెర్రీస్, కివి, వాటర్ మెలన్, పైనాపిల్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ డ్రైడ్ మిక్స్డ్ ఫ్రూట్స్. ఇవన్నీ వేయడం వల్ల కేక్ కలర్ఫుల్గా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ అన్నీ సన్నగా చాప్ చేసుకొని పెట్టుకోవాలి. ముందుగా బటర్ని రిఫ్రిజిరేటర్ నుంచి బయటకు తీసిన తర్వాత రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు వెయిట్ చేసి కట్ చేసుకోవాలి. కేక్లో బటర్ ఎక్కువ అయితే ఆయిల్ ఆయిల్గా అయిపోతుంది, తక్కువ అయితే కూడా కేక్ గట్టిగా వస్తుంది. కాబట్టి మనం తీసుకునే మెజర్మెంట్కి కరెక్ట్గా వేసుకోవాలి బటర్ని. బటర్ లేకపోతే ఆయిల్ అన్నా యూజ్ చేసుకోవచ్చు, కాకపోతే ఆయిల్ ఏం ఫ్లేవర్ లేని ఆయిల్ యూజ్ చేయాలి, రిఫైన్ ఆయిల్. ఇప్పుడు ఈ పీస్ అయితే సరిపోతుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత మిగిలినని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు, ఈ పీస్ సరిపోతుంది. బటర్ రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత స్టవ్ మీద పెట్టుకొని బటర్ అంతా మెల్ట్ అయ్యే వరకు కరిగించుకోవాలి. ఇలా బటర్ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత గ్యాస్ని స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఎక్కువ మరగనివ్వకూడదు, ఎక్కువ మరిగితే మాడినవసరం వస్తుంది. జస్ట్ ఆ బటర్ కరిగితే చాలు. ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసి చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. వేడి బటర్ని పోసుకోకూడదు, చల్లారేంత వరకు వెయిట్ చేయాలి. అంతలోపు మనం కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేద్దాం. ముందుగా బౌల్ తీసుకొని ఆయిల్ తీసుకునే వాళ్ళు అయితే ఆయిల్ని హీట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా పోసేసుకోవచ్చు. కాకపోతే ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకోవాలి, వేసేనే ఉండి అలాంటివి వాడకూడదు, రిఫైన్డ్ ఆయిల్స్ని వాడాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలోకి 1 కప్ షుగరు, 1 కప్ షుగర్ తీసుకుంటే 1 కప్పు మైదా పిండి తీసుకోవాలి. ఒకవేళ మీకు ఎక్కువ స్వీట్నెస్ కావాలనుకున్న వాళ్ళు 1 కప్పు మైదాకి 1.5 కప్ షుగర్ యూజ్ చేసుకోవచ్చు. మీరు తినే స్వీట్ని బట్టి షుగర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు షుగర్ మొత్తాన్ని ఒకేసారి వేసి బీట్ చేయకూడదు, విస్కర్తో కొద్దిగా వేసుకుంటూ బీట్ చేయాలి. కొద్దిగా షుగర్ వేసాము, ఇది పక్కన పెట్టాలి. తర్వాత ఒక ఎగ్ తీసుకొని బీట్ చేయాలి. ఇప్పుడు విస్కర్తో బాగా బీట్ చేసుకోవాలి. పంచదార, ఎగ్ అంతా మిక్స్చర్ అంతా బాగా కలిసేంత వరకు బీట్ చేస్తూ ఉండాలి. షుగర్ మొత్తం ఒకేసారి పోసేయకూడదు, ఒకేసారి పోసేస్తే షుగర్ కరగదు. ఎగ్స్ కూడా 3 eggs ఒకేసారి వేసేయకూడదు. ఒక్కొక్క ఎగ్ని వేస్తూ బీట్ చేసుకుంటూ 2-3 మినిట్స్ బీట్ చేసిన తర్వాత ఒక్కొక్క ఎగ్ని అలా 3 eggs వేసుకోవాలి. ఆ 3 eggs ఒకేసారి వేసేస్తే ఆ ఎల్లో యోక్ అనేది బాగా మిక్స్ అవ్వదు, అక్కడక్కడ ఎల్లో ఎల్లోగా ఉంటుంది. కాబట్టి ఇలా ఒక్కొక్క ఎగ్ని మిక్స్ చేసుకుంటూ బీట్ చేసుకుంటూ 2-3 మినిట్స్
ఇలా బీట్ చేసుకోవాలి. షుగర్ అంతా బాగా మెల్ట్ అయిపోవాలి. మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కానీ అంత ఫ్లఫీనెస్ రాదు. ఆ నూన ఎయిర్ అంతా పోతుంది. బ్లెండర్ తో మిక్స్ చేసుకోవచ్చు. మళ్ళీ బ్లెండర్ లేని వాళ్ళు ఇలా విస్కర్ తో బీట్ చేసుకోవాలి. ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత మళ్ళా ఇంకొక ఎగ్ వేసుకొని సెకండ్ ఎగ్ ఇది మళ్ళీ ఇంకొద్దిగా పంచదార వేసుకొని మిగిలిన పంచదారని మళ్ళీ బీట్ చేసుకోవాలి. పంచదారని పౌడర్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఇలా పౌడర్ కాకుండా ఇలా షుగర్ని వేసుకొని బీట్ చేయడం వల్ల ఎక్కువసేపు బీట్ చేయడం వల్ల ఫ్లఫీగా వస్తుంది కేక్. బాగా విస్కర్తో బాగా బీట్ చేయాలి. షుగర్ మొత్తం మెల్ట్ అవ్వాలి. మిగిలిన లాస్ట్ ఎగ్ థర్డ్ ఎగ్ దాన్ని కూడా వేసేసుకొని 1 కప్ షుగర్లో ఇంకా మిగిలిన ఇది మొత్తాన్ని షుగర్ని వేసేసుకొని బాగా మెల్ట్ అయ్యేంత వరకు విస్కర్తో బాగా బ్లెండ్ చేసుకోవాలి. 2 to 3 మినిట్స్ బీట్ చేయాలి. ఇప్పుడు మొత్తం వేసేసాం కాబట్టి ఒక 10 మినిట్స్ దాకా బాగా విస్కర్తో బీట్ చేస్తే కేక్ బాగా ఫ్లఫీగా వస్తుంది. ఇలా షుగర్ అంతా బాగా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు దీనిలోకి 1 స్పూన్ పైనాపిల్ ఎసెన్స్ వేసుకోవాలి. మళ్ళీ విస్కర్తో బాగా అంత మిక్స్ అయ్యేటట్టు విస్కర్తో ఇలా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు మెల్ట్ చేసుకున్న బ్యాటర్ని చల్లారిపోయింది, దీన్ని బ్యాటర్లో పోసుకొని బీట్ చేసుకుందాం. విస్కర్తో బాగా బీట్ చేసుకోవాలి. ఎగ్స్, షుగరు, బటరు అంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు బీట్ చేయాలి. బటర్కి బదులు ఆయిల్ కూడా వాడుకోవచ్చు, ఫ్లేవర్లెస్ ఆయిల్. కాకపోతే కేక్కి బటర్ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. కేక్కి బాగా బీట్ చేయాలి. తర్వాత ఒక జల్లెడ తీసుకొని దానిలో 1 కప్ మైదా పిండి వేసుకొని ఇలా జల్లించుకోవాలి. తర్వాత 1 స్పూన్ బేకింగ్ పౌడర్, ఇప్పుడు స్పాక్యుల్ అని ఒక దాన్ని తీసుకొని విధంగా కటన్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. ఈ విధంగా కలపడం వల్ల దీనిలో ఉన్న ఫ్లఫీనెస్ అంతా పోకుండా ఉంటుంది. కటన్ ఫోల్డ్ మెథడ్లో అంత బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. బ్యాటర్ కుదిరేపోయింది, కన్సిస్టెన్సీ రావాలి. కేక్ బ్యాటర్ అంతా ఈ విధంగా బబుల్స్ బబుల్స్గా వచ్చింటుంది. ఇప్పుడు ఫ్లఫీగా వస్తుంది కేక్ ప్రిపేర్ అయిన తర్వాత. నాకు తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ చాప్ చేసుకొని పెట్టుకున్నాను చిన్న చిన్నగా. వీటిలో 1 స్పూన్ మైదా పిండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. విధంగా మైదా పిండి వేయడం వల్ల కేక్ బ్యాటర్లో డ్రై ఫ్రూట్స్ వేసినప్పుడు అడుగుకి వెళ్ళిపోకుండా మధ్యలోనే ఉంటాయి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ కటన్ ఫోల్డ్ మెథడ్లోనే మిక్స్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ మీ చాయిస్, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. ముందుగా బౌల్ని ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాము. ఇలా చేయడం వల్ల కేక్ తొందరగా బేక్ అవుతుంది. ఒక మందంగా ఉండే డెక్షన్ ఒక దాన్ని తీసుకొని స్టాండ్ అవుట్ పెట్టుకొని ఇలా లిడ్తో క్లోజ్ చేసుకోవాలి. ఈ హోల్లో నుంచి ప్రెషర్ అనేది బయటకు పోకుండా ఇలా టిష్యూ పేపర్ కానీ ఏదన్నా కాగితం కానీ పెట్టుకోవాలి. ఇప్పుడు కేక్ ట్రే తీసుకొని దానిలో ఇలా మిగిలిన ఉన్న కొద్దిగా బటర్ని ఇలా వేసుకొని బ్రష్తో మొత్తం గ్రేస్ చేసుకోవాలి. విధంగా చేయడం వల్ల కేక్ అంటుకోకుండా ఉంటుంది. తిన్నంతా సైడ్స్ అంతా కూడా విధంగా చేసుకోవాలి. ఈ బౌల్లో స్పూన్ మైదా పిండి ఇలా చేసుకొని అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు ఇలా చేసుకోవాలి. దీన్ని బెస్టింగ్ అంటారు. ఈ విధంగా చేయడం వల్ల కేక్ ఈ విధంగా పోసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కేక్ బ్యాటర్ అంతా దీనిలో పోసేసుకున్న తర్వాత ఈ విధంగా ఒకసారి నెమ్మదిగా 2 టైమ్స్ ఇలా తట్టుకోవాలి. తట్టడం వల్ల
మధ్యలో ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే అవన్నీ పగిలిపోతాయి. చిన్నగా ట్యాప్ చేసుకున్న తర్వాత ఇంకా దీన్ని వాటి పైన కొద్దిగా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుందాం. ముందుగా మనం ప్రీహీట్ చేసుకున్న దానిలో పెట్టుకోవాలి. అది పెట్టేసి 45 మినిట్స్ బేక్ చేయాలి. 45 మినిట్స్లో 15 మినిట్స్ హై ఫ్లేమ్లో, ఇంకో 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, ఇంకో 15 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేయాలి. చాలా